నంద్యాల మున్సిపల్ ఆఫీస్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీ జీతాలు పెంచి ఫేస్ యాప్ తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేపట్టారు. చలో విజయవాడను అడ్డుకొని అంగన్వాడీలా అక్రమ అరెస్టులను సీఐటీయూ నాయకులు ఖండించారు. వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయాలని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లేందుకు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా వచ్చినారు. వారిని అక్రమంగా అన్యాయంగా పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గము. ముఖ్యంగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టడము, అతి కిరాతకంగా వాళ్ళను ఇక్కడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినారో కనీసం ఇద్దరు అమలు చేస్తాము, ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పేసి చెప్పినాడు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ పైన పదభారం పెట్టడంతో వాళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కారం చేయాలి. ఏదైతే యాప్లను పనిచేయని యాప్లను పెట్టినారో వాటన్నింటిని కూడా రద్దు చేయాలి. ఫేస్ యాప్ను ముఖ్యంగా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఆందోళనకు చేపడుతుంటే ఈరోజు పోలీసులతో ఈరోజు అది ఉద్యమాన్ని ఆపాలని చూడాలనుకోవడము దుర్మార్గము. ఇదే విధంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు పట్టినటువంటి గద్దె రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా పడతారని చెప్పేసి సీఐటీగా తెలియజేస్తూ